Hi friends, this is Dileep Murgan. Welcome to Telugu Trader. Friends, ee roju video lo meeto chaala 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 important matter aithe maatladabothunanu and andulo okati giveaway and inkokati vachesi Sebi kotta guidelines aithe teeskochindi kada and ee guidelines meeda chaala mandiki konni questions aithe unnai and dan meeda video aithe chesanu so manchi response aithe vachindi so chaala mandiki ardhamaindi ani aithe cheptunnaru. Okay, so andulo cover cheyaleni konni topics aithe unnai and aaka topics meeda chaala mandiki aithe konni doubts aithe unnai vaati gurinchi ee video lo aithe manam chuddam. So friends, video aithe skip cheyakunna chudandi endukante first manam giveaway gurinchi అయిన తర్వాత మనం మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అండ్ ట్రేడ్ చేస్తే ఎలాంటి కంపెనీస్ మీద ట్రేడ్ చేయాలనే దాని మీద కూడా నేను పర్టికులర్గా మాట్లాడతాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే గివ్వే ఇస్తానని చెప్పాను కదా మన ఛానల్లో. సో మన ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేనైతే గివ్వే ఇస్తానని అయితే చెప్పాను అండ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇస్తానని చెప్పాను. దట్ మీన్స్ లాస్ట్ మంత్ అనమాట. ఓకే, సో వీడియో రికార్డ్ చేయడం అయితే లేట్ అయిందనమాట. అయితే నా ముందు ఉన్న మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను గివ్వే అనౌన్స్ చేయాలి అంటే నాకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అవ్వమంటారు అనేది మాత్రం మీరు చెప్పాల్సిందే ఉంటుంది. ఎందుకంటే వీటిలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే డెడికేటెడ్ వీడియో చేసి అండ్ అక్కడ నుంచి నేను కామెంట్ పిక్ చేయటం. అక్కడ కూడా నేనేం చేయాలి, మీ నేము చెప్పమనాలి, మీ మొబైల్ నెంబర్ చెప్పమనాలి, మీ ఈమెయిల్ ఐడి చెప్పమనాలి. ఈ మూడు కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి అండ్ నేను ఇచ్చే ఆ గివ్వే యాపాటి కాదు నాకు తెలిసి మీ లైఫ్లో, కానీ జస్ట్ నా గుర్తుగా ఒకటి ఉండాలి కదా. మీ గుర్తుగా నా దగ్గర 50K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, కానీ నా గుర్తుగా మీ దగ్గర కూడా ఏదో ఒకటి ఉండాలి కదా నాకు ఉద్దేశంతో నేను బుక్స్ ఇస్తానని చెప్పాను. అయితే నేను ఇచ్చే బుక్ కోసం మీరు నా మీ నంబర్స్ డిస్ప్లే చేసి ఫ్యూచర్లో అది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి కానీ లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్లో కానీ మీరు నెంబర్ పెట్టారంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఇచ్చే ఒక మహా అయితే నేను 50,000 అంత ఖర్చు పెడతానేమో అంతే. సో ఈ పాట దానికి మీ అందరి ప్రైవసీని భంగం చేయడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని చెప్పి వీడియోలో ఒక కామెంట్ని పిక్ చేయమంటారా? సో రెండో పద్ధతి ఏంటి అంటే నా దగ్గర ఉన్న లిస్ట్లో ర్యాండమ్గా పిక్ చేయమంటారా? సరే, మరి ర్యాండమ్గా పిక్ చేస్తే ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఇది యాక్చువల్గా పబ్లిక్ కదా, అందరూ ఒకేలా ఎలా ఉంటారు చెప్పండి. ఒక ఇంట్లో పుట్టే వాళ్ళే ఒకలా ఉండరు, ఇక అలాగా మనం అందరం ఒకేలా ఉండాలని అయితే నేను అనుకోవటం లేదు. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏమంటారంటే రా మీకు మీరే ఇచ్చేసుకున్నారు ఇలాంటివి అంటారనమాట. ఓకే, సో ఇంకా మనం అంత దాకా దిగజారలేదు, కానీ వాళ్ళు దిగజారు మరీ మాట్లాడతారు అలాంటివి. అయితే ఇప్పుడు డైరెక్ట్గా నా లిస్ట్లో ఉన్నవి నెంబర్స్ అవి నేను కాంటాక్ట్ అయ్యి, సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా వాళ్ళకే ఆర్డర్ పెట్టేస్తానమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బుక్ చేశానా లేదా అనేది నేను వీడియోలో స్క్రీన్షాట్ తీసి రికార్డ్ చేసి పెట్టేస్తాను. ఒక అలా అయితే చేయొచ్చు. రెండోది, లేదు ఇది ట్రాన్స్పరెన్సీ లేదు అంటే ఒక పర్టిక్యులర్ డేట్ అండ్ టైం అని పెట్టుకొని నేను ఒక వీడియో చేస్తాను అండ్ ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమంటాను. సో అన్నీ కూడా హెల్డ్ ఫర్ రివ్యూలో వదిలేస్తాను. సో హెల్డ్ ఫర్ రివ్యూలో వదిలేయకానే సో అక్కడ నేను కామెంట్స్ అయితే పిక్ చేస్తాను. అంటే నేను ఎప్పుడైతే లైవ్గా అప్డేట్ పెట్టి ఎవరెవరు విన్ అయ్యారు ఏంటి అనేది అయితే అక్కడ హ్యాపీగా అప్పుడు పబ్లిక్ పెట్టేస్తాను అనమాట. పబ్లిక్ పెట్టేసి అక్కడి నుంచి నేను పిక్ చేయొచ్చు. సో ఇలా 3 పద్ధతులు ఉన్నాయి అండ్ ఈ 3 పద్ధతుల్లో ఏం చేయమంటారు అనేది కంప్లీట్గా మీ ఇష్టం. ఎందుకంటే మీకే వదిలేసాను ఆప్షన్ అనేది. నెంబర్ 1, ఒక వీడియో కింద మీరు కామెంట్ చేయండి, మీ నెంబరు మీ ఈమెయిల్ ఐడి నెంబర్ చేయండి అనేది నాకు అసలు ఏ పాటి ఇష్టం లేదు. ఓకే, సో చేయమంటే అదే చేసేస్తాను, అదే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే చేసేస్తాను. రెండోది ఏంటి అంటే డైరెక్ట్గా నా దగ్గర ఉన్న లిస్ట్లో ర్యాండమ్గా కొన్ని పిక్స్ కొన్ని కొంతమందిని అయితే పిక్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా సెండ్ చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్స్ ఏవైతే ఉన్నాయో నేను అది వీడియో చేస్తాను. అది డెలివర్డ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇది కూడా ఉంటుంది అనమాట, అర్థమవుతుందా? సో ఇలా కొంతమంది అడుగుతారు కాబట్టి డెలివర్డ్ అయిన తర్వాత ఎవరెవరికి డెలివర్ అయ్యాయనే దాని మీద కూడా వీడియో అయితే నేను రికార్డ్ చేసి పెడతాను. అది 2వ పద్ధతి. 3వ పద్ధతి ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3rd కానీ 4th కానీ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో పెడతానని అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతాను. పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ వీడియో ఏముండదు, జస్ట్ ఒక చిన్న ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడతాను. అప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేస్తారు, అవన్నీ కూడా హెల్డ్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్లో ఏం కనిపించవు, అర్థమవుతుందా? సో అప్పుడు నేను మళ్ళీ అవి పబ్లిక్లో చేసుకొని నేను దాంట్లో కామెంట్స్ అయితే పిక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మంత్ మీకు గిఫ్ట్ ఏమైనా రాకపోతే అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మంత్ కూడా మీరు ఎవరైతే అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారో కింద లింక్ అయితే యూజ్ చేసి, సో వాళ్ళకి నెక్స్ట్ మంత్ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఈ గిఫ్ట్స్ కాదు, ఇంకా డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను. సో డోంట్ మిస్ దట్ ఛాన్స్. సో ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో ఫ్రెండ్స్, ఆ డెసిషన్ అయితే మాత్రం మీరే చెప్పాలి అండ్ మీరు ఏది చెప్తే నేను అదే ఫాలో అవుతాను. ఓకే, నా మేజర్ ఎవరు చెప్తే అది.
అండ్ నెక్స్ట్ ఇక డైరెక్ట్గా మనకి సెబీ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దాని మీద వీడియో చేస్తే ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు ఇలాగ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, సో ఈ మెయిల్లో ఏముంది అనేది మీరు చూసినట్టయితే ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారంటే బీటీఎస్టీ ట్రేడర్స్, అంటే బై టుడే సెల్ టుమారో అనమాట. పొజిషనల్ ట్రేడింగ్స్ చేసే వాళ్ళు కానీ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అని అంటే మీరు ఒకవేళ అంటే మొత్తం 3 అప్డేట్స్ తీసుకొచ్చారు మిత్రమా. ఓకే, నెంబర్ 1, మీరు ఏదైనా ఒక స్టాక్ని కానీ ఈరోజు కొన్నట్టయితే 2 డేస్ టైం పడుతుంది మీ హోల్డింగ్స్లోకి రావడానికి. నెంబర్ 2 ఏంటి అంటే మీరు ఏదైనా ఒక స్టాక్ని ఈరోజు అమ్మినట్టయితే అవి డబ్బులన్నీ సెటిల్మెంట్ అవ్వడానికి మీకు ఇంకో 2 డేస్ టైం పడుతుంది. ఇది 2 అప్డేట్. 3 అప్డేట్ ఏంటి అంటే లైక్ కొత్తగా ఏమైనా ఫ్రెష్ పొజిషన్స్ మీరు తీసుకున్నారనుకోండి మార్జిన్ ట్రేడింగ్ యూజ్ చేసి, సో అక్కడ ఏంటి అంటే మీ మనీ ఏదైతే ఉందో కంప్లీట్గా వాడలేరనమాట. అంటే ఈరోజు నేను ఒక స్టాక్ అమ్మేశాను, వెంటనే ఆ డబ్బులతో ఇంతవరకు ఏంటి అంటే ట్రేడింగ్ చేసుకునేవాను, బట్ ఇప్పుడు అలా అవ్వదు, 2 డేస్ టైం పడుతుంది. అండ్ అదే కాకుండా మార్జిన్స్ కూడా తగ్గించేశారు. సరే, మార్జిన్స్ దేని మీద తగ్గించారు ఏంటి అనేది అయితే నేను మాట్లాడతానులేండి. సో అయితే ఎగ్జాంపుల్స్తో సహా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు అప్స్టాక్ నుంచి ఇలా వచ్చింటుంది. మీరు ఏదైనా ఇక్కడ చూడండి, ఎనీ ఈక్విటీ షేర్ దట్ యు హ్యావ్ బాట్ ఆన్ అ పర్టికులర్ ట్రేడింగ్ డే విల్ నాట్ షో అండర్ ద హోల్డింగ్ అంటిల్ T+2 డేస్. అంటే మీరు జులై 30th కానీ మీరు ఏదైనా ఒక షేర్ని కానీ కొన్నట్టయితే అది మీకు ఎప్పుడు వస్తాయి అంటే 4th వస్తాయి. ఎందుకు 4th? ట్రాన్సాక్షన్ డే అనేది 1, 2 అనేవి 2 రోజులు, అంటే 3 రోజుల పాటు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో శనివారం ఆదివారం పడ్డాయి అనుకోండి, ఇక అంతే సంగతి. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా హాలిడేస్ పడ్డాయి అనుకోండి, అవి కూడా కౌంట్ ఉండవు అనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో షేర్స్ మీరు కొన్న తర్వాత 2 రోజులు టైం పడుతుంది, అంటే 3 రోజులు మీకు వస్తుంది అనమాట. అండ్ మళ్ళీ మీరు దాన్ని నమ్మితే నెక్స్ట్ వీకే, అంటే 1 వీక్కి మీరు 1 ట్రేడ్ మాత్రమే పక్కాగా చేయగలరు, అంతకు మించి ట్రేడ్స్ చేయలేరు. ఎవరైతే బీటీఎస్టీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన అప్డేట్ ఇది. సో మరి ఇంట్రాడే చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా అప్డేట్ ఉంది. ఓకేనా, సో అది మాట్లాడదాం. నెక్స్ట్ ఫండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫండ్స్ ఆల్ సెల్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ యువర్ హోల్డింగ్స్ విల్ అవైలబుల్ ఫర్ యువర్ యూజ్ ఓన్లీ ఆన్ ద T+2 డేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31వ తారీఖున ఒక షేర్ అమ్మారు, సో డెలివరీలో ఒక షేర్ అమ్మారు, అమ్మిన తర్వాత అది మీకు 4th ఆగస్ట్కి మళ్ళీ మీ డబ్బులు మీకు వస్తాయి. అప్పుడు కావాలంటే హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అనుకున్నట్టయితే మీరు అప్పుడు మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మీ డబ్బులు మీకు రావాలంటే అమ్మిన డబ్బులు మళ్ళీ మీరు ఇంకొక 3 రోజులు అయితే ఆగాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక ట్రేడ్ మీరు తీసుకోవాలి అంటే పక్కాగా 6 డేస్ టైం పడుతుంది. 6 డేస్ టైం పట్టింది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ ట్రేడింగ్స్ అవి తీసుకోకూడదు ఇక్కడ నుంచి. ఎలాంటి కంపెనీస్ మీరు తీసుకోరో తెలుసా? లైక్ ఐడియా, చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ స్టాక్స్, వీటిని విపరీతంగా పెంచేస్తున్నారని సెబీ అయితే తీసుకొచ్చింది. అయితే ఈ బీటీఎస్టీసీ ఎందుకు చేస్తుంటారు ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఐడియాని నాకు తెలిసినంత వరకు చాలామంది ఇంట్రాడే చేయరు, లైక్ మార్జిన్ తీసుకొని చేయరు. ఏం చేస్తారంటే ఒక 5,000 షేర్లో 10,000 షేర్లో చాలా తక్కువకు వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది ఏంటంటే డెలివరీలో కొనేస్తారు. సో రేపు పెరిగిన వెంటనే ఉదయాన్నే అమ్మేద్దాం, ఏముంది ఉదయాన్నే కొంచెం మార్కెట్స్ అప్ ట్రెండ్లు ఉంటాయి కదా అప్పుడు అమ్మేద్దాం, అయిపోయింది కదా, సింపుల్ అనమాట. ఇలా చేస్తున్నారు. సో చిన్న చిత్కా స్టాక్లు, బ్యాంక్ రప్టర్ స్టాక్స్, వీటి మీద ట్రేడ్ చేస్తున్నారు. ఇలా కానీ జరిగిందంటే ఇంకా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుంది. ప్రపంచ దేశాలలో మనం నిజంగా అప్పుడు ఏమవుతామంటే ఏంటి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇలా జరుగుతుందంట అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళెవ్వరూ కూడా రావడానికి వీలు లేదు. అది మాత్రం సెబీ అయితే నిశ్చయించుకొని ఇలాంటి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మీరు ఆలోచించండి, 5 రూపాయలు 10 రూపాయలు కంపెనీ మీద ఇంట్రాడే ఎవరైనా చేస్తారా? చేయరు. సో బీటీఎస్టీసే చేస్తారు. అంటే ఈరోజు కొని రేపు ఎల్లుండి పెరిగితే అమ్ముదాం అనే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే 6 డేస్ మీరు ఆ స్టాక్ని హోల్డ్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కంపెనీస్ మీద ట్రేడ్ చేయరు. ఒక్కసారి ఆలోచించండి, ఫ్రాంక్ ఒకసారి కూల్గా ఆలోచించండి, అంతే కదా. సో ఐడియా షేర్ నేను ఈరోజు కొన్నానంటే రేపు అది కిందకు పడిపోతే పరిస్థితి ఏంటి? అంతే కదా, ఎల్లుండి ఇంకా కిందకు పడిపోతే పరిస్థితి ఏంటి? ఆ తర్వాత 3వ రోజు నాకు ఎప్పుడో నా అకౌంట్లో లైక్ నా డిమాట్ అకౌంట్లో హోల్డింగ్స్లోకి వచ్చేస్తే, హోల్డింగ్స్లోకి వచ్చిన తర్వాత నాకు ఎగ్జిట్ పాయింట్ దొరకదు కదా. అప్పుడు ఒకవేళ స్టాక్ కానీ పడిపోతే పోనీలోపు పెరిగిందంటే అమ్మాయి అమ్మలేము. సో అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా అలాంటి చిన్న చిన్న స్టాక్స్లో ట్రేడ్ చేయరనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో ఇలాంటి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా 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 మంచి అప్డేట్ అనే చెప్తాను. సో కొత్త వాళ్ళకి ఇది చాలా నెగిటివ్ అప్డేట్ అనే చెప్తాను, బట్ మనం అంత నెగిటివ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి పెట్రోల్ మీద 3 రూపాయలు పెంచుతున్నాం అని అంటే బైక్స్ ఉంటాయి కదా, వాళ్ళే వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి ధర్నా చేస్తారు.
అంటే ఫ్రాంక్ మాట్లాడుకుందాం, మనం ఒకసారి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఓకే, అన్ని ఎమోషనల్గా మనం చూడకూడదు. ఓకే, సో బైక్ ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది కదా, కానీ అతనికి 3 రూపాయలు పెంచినా కూడా అతనికి కడుపు మండిపోతుంది అనమాట. అంటే ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుందా అది ఇది అని చెప్పేసి, అది వేరే విషయం. కానీ నేనేం చెప్తున్నాను, జస్ట్ ఇక్కడ బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, లీటర్కి 40 నుంచి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నా సరే అతనికి 3 రూపాయలు పెరిగితే అతని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఏర్పడుతుంది. కానీ అదే ఒక రోల్స్ రాయల్స్ లేకపోతే బెంజు బిఎండబ్ల్యూ కొన్న వాళ్ళకి పెట్రోల్ కార్ ఎంత రేట్ ఇస్తుంది మీరు ఒకసారి మైలేజ్ ఇస్తుంది మీకు తెలుసు కదా. సో 9, 10, 12 నాకైతే అంత పర్టికులర్గా ఐడియా లేదు, బట్ 9, 10, 11, 12 అన్న నేను అనుకుంటున్నాను. ఓకే, సో చిన్న చిన్న కార్లు అయితే మళ్ళీ మనకు 18, 19 వస్తాయి అనుకోండి. అయితే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేది ఎవరో చెప్పండి, అంతే కదా. సో ఇలాంటి అప్డేట్స్ వల్ల ఎవరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు, ఎవరు సేవింగ్ తిడతారు అని అంటే, ఈ బీటీఎస్టీ ట్రేడర్స్ ఎవరైతే చిన్న చిన్న స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు తిడతారు. సో మనం ఎప్పుడు కూడా అప్లో ఉండాలి స్టాక్ మార్కెట్లో, మనం ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్ అలా అడుగుతున్నారని నేను కూడా చిన్న స్టాక్స్ ఇవ్వాల్సి వస్తుంది, నా కాల్స్లో నేను కూడా చిన్న స్టాక్స్ ఇవ్వాల్సి వస్తుంది, నా నెక్స్ట్ వీక్ నుంచి అవి కూడా ఇవ్వడం. సో అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో అయితే ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ చేయొచ్చా చేయకూడదా, ఎలా అసలు అప్డేట్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది మీకు క్లియరా? సో ఇంట్రాడేలో లివరేజ్ అనేది తగ్గించారు. ఓకే, బట్ మరీ తగ్గించలేదు. అండ్ పెద్ద కంపెనీస్కి ఎప్పుడు ఇచ్చే లివరేజెస్ ఇస్తున్నారు, సో చిన్న కంపెనీస్కి లివరేజెస్ తగ్గించేశారు. సో ఇంట్రాడే గురించి ఇందులో ఏం పెద్దగా అప్డేట్ లేదు, కానీ బట్ డెలివరీ ట్రేడ్స్ చేసే వాళ్ళకి పెద్ద దెబ్బ. సో డెలివరీ బేస్డ్ ట్రేడింగ్స్ చిన్న కంపెనీస్ మీద కొత్త ట్రేడర్స్ చేస్తున్నారు కాబట్టి సెబీ అయితే అప్డేట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ లివరేజ్ తగ్గించారు, మన రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటే చాలు, అది కూడా నేను మీకు చూపిస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే షేర్ ఉంది, సరే రిలయన్స్ దిగోండి, దావత్ అనే షేర్ ఉందా, ఇది ఏఎస్ఎం లిస్ట్లో జరిపిందండి. ఇప్పుడు దీన్ని ఎంఐఎస్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 1000 షేర్లు కొన్నాను అనుకోండి. సో యాక్చువల్గా క్యాష్ అండ్ క్యారీలో కొనాలంటే ఎంత అవుతుంది, 52,300 రూపాయలు అవుతుంది. అంటే మనం మొత్తం మనీ పెడితే 52,000 రూపాయలు పెట్టాలి. ఇప్పుడు దీనికి మార్జిన్ ఎంత ఇస్తున్నారు చూడండి, 20,100, అంటే ఆల్మోస్ట్ 40% మన దగ్గర నుంచి మార్జిన్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి అర్థమవుతుందా? ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఇలాంటివి ఇల్లిక్విడిటీ స్టాక్స్ అంటారనమాట. ఇవి పెరుగుతాయో తగ్గుతాయో ఏమీ తెలియదు మనకి. ఓకే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కవర్ ఆర్డర్ అయితే కొంచెం తగ్గిస్తారులేండి, ఓకే స్టాప్ లాస్ పెడతారు కాబట్టి. ఓకే, అదైనా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. ఓకే, రెగ్యులర్ ఆర్డర్లో మీకు ఎంత 40% తీసుకుంటున్నారు. ఇప్పుడు రిలయన్స్ని మీరు కొందాం అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రిలయన్స్లో 100 స్టాక్స్ కొందాం అనుకుంటున్నాను. సో 100 స్టాక్స్కి నాకు ఇక్కడ ఎంత అవుతుంది, 2,60,000 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఎంఐఎస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే, మార్జిన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 22,000 కడితే చాలబ్బా, నాకు 10 టైమ్స్ మార్జిన్ వచ్చినట్టేనా? మరి దీన్ని నేను ట్రేడ్ చేసుకోవాలి, కానీ వాటికి నేను ఎందుకు వెళ్ళాలి, ఒకసారి ఆలోచించండి. సో కవర్ ఆర్డర్లు ఇంకా తగ్గుతుంది చూడండి. మరి ఇక్కడ ఇది చూడండి, 100 స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ 2,00,000 రూపాయల దగ్గరికి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 13,000 తీసుకుంటున్నారు, అండ్ దావత్కి 13,000 తీసుకుంటున్నారు. కానీ దీంట్లో ఎందుకు చేస్తారంటే, 1 రూపాయి పెరిగినా సరే ఓ పెద్ద లాభం వచ్చేస్తుందని అనుకుంటున్నారు, కానీ అసలు అంత లాభం ఉండదు. ఈ రెండు కూడా నేను మీకు కంపేర్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, నిన్న నేను ఏం చేశానంటే కాల్ అయితే ఒకటి ఇచ్చాను. సో ఆ కాల్ అనేది ఇవేవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, వీటిల్లో ఎమోషన్స్ ఎక్కువ, స్టాక్ ప్రైస్ అనేది చాలా ఎక్కువసేపు మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. కానీ ఇలాంటి పెద్ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, యాక్సిస్, ఇలాంటి ఇండస్ఇండ్ బ్యాంకు, ఇలాంటివి ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం బేగా అయితే బయటకు వచ్చేయాలి, ఐదర్ లాస్ బుక్ చేసుకునైనా ప్రాఫిట్ బుక్ చేసుకునైనా సరే. ఇప్పుడు ఈరోజు ప్రాఫిట్ ఇది నేను టార్గెట్స్ ఇచ్చాను అని అంటే, ఇక్కడ చూడండి బజాజ్ ఫైనాన్స్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ నేను ఏం చెప్పాను, 3236కి వస్తే షార్ట్ చేసేయండి. సో 1,3131కి వెళ్తే మళ్ళీ బై చేయండి. ఈ మధ్యలో ఎక్కడైనా బై చేయాలి, మీరు కొన్న క్వాంటిటీ బట్టి, మీ దగ్గరున్న లెవరేజ్ని బట్టి చాలా ఉంటాయి, అర్థమవుతుందా? సో లెవెల్స్ అనేవి మనం ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock నేను ఎంట్రీ అవ్వమని చెప్తాను. సో 10 o'clock ఎక్కడ ఎక్కడ ఉంది, 3221, అంటే ఆల్మోస్ట్ నేను చెప్పిన దానికి ఓపెనింగ్ అవ్వటమే ఆ స్టేజ్కి వచ్చేసింది. 3236 అంటే ఇక్కడ హ్యాపీగా అమ్మేసుకోవచ్చు, హ్యాపీగా అమ్మేసుకుంటే ఇప్పుడు మంచి ప్రాఫిటే కదా. సో అలానే 3131కి వచ్చిందా, రాదు. సో హై లీస్ట్గా ఎంతకెళ్ళింది, 3208, ఇక్కడ అమ్మేసి మనం బయటకు వచ్చేయాలి, అర్థమవుతుందా? సో మనకి బేగా తేలిపోతుంది చూడండి, 10 o'clock మనం ఎంట్రీ అయ్యాం, వెంటనే తెలిపింది ఇగోండి ఇక్కడ 3205. ఇంకా మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మనం అమ్మేసుకుంటాం. సో 20 మినిట్స్లో మనం ట్రేడ్ క్లోజ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూడండి, 2080కి నేను షార్ట్ చేయమన్నాను, 2050 దాకా వెళ్ళొచ్చని చెప్పాను. మరి రిలయన్స్ ఆ రోజు ఏమైంది చూడండి, 10 o'clockకి నేను 84 దగ్గర అటెండ్ అయ్యానులేండి. సో 84 అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎంట్రీ అయ్యాను. ఎంత, 150 స్టాక్సే కొన్నాను, 20,000 రూపాయలు పెట్టి 150 స్టాక్సే కొన్నాను. ఏం ప్రాబ్లం లేదు, నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. 4,000 దగ్గరికి అంటే ఆల్మోస్ట్ 3,900+ వస్తే నాకు మిగిలిందంతా, 3,700 అంతా మిగిలిందంతే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2058కి వచ్చింది అది,
సో అమ్మల అప్పుడు 2060 కూడా అమ్మలేదు, 2061కి అంతకు నేను సెల్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఆలోచించండి, ఇక 50కి వెళ్ళటం లేదు. సో 58 దాకా బాగానే వచ్చింది, ఇంకా కిందకి వెళ్తుందని అనుకున్నాను. బట్ అది ఎప్పుడైతే పైకి వస్తుందో నేను ఇంకా స్క్వేర్ ఆఫ్ చేశాను అనమాట. చాలు, 4000 రూపీస్ అనేది చాలదా? సో ఇక్కడ నేను ఎంతసేపు కూర్చున్నానో ఒకసారి ఆలోచించండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 84 దగ్గర నేను ఎంట్రీ అయ్యాను. సో ఇక్కడ తప్పు చూపిస్తుంది యాక్చువల్గా, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 84కి అయితే వచ్చిందనమాట. ఓకే, సో 950కి ఎంట్రీ అయ్యాను, 950కి ఎంట్రీ అయ్యాను. సో వెంటనే నేనంతా 10:10కే నేను బయటకు వచ్చేసాను. అంటే 20-30 మినిట్స్లో మనకి ఇవి ట్రేడ్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఇంకో ట్రేడ్ మనం ఎత్తుక్కోవాలన్నమాట, అర్థమవుతుందా? సో ఇలా మీరు బ్రాండెడ్ షేర్స్, అంటే బ్రాండెడ్ కంపెనీస్ను కొనండి, లైక్ బిఎండబ్ల్యూ, బెంజ్. అప్పుడు ఏమవుతుందంటే, ఏ గవర్నమెంట్ 1-2 రూపాయలు పెంచినా మీరే పెద్ద పట్టించుకోరబ్బా, అర్థమవుతుందా? సో మనకి పోయినా ఇందులో నాలెడ్జ్ వస్తుంది, గెలిచినా నాలెడ్జ్ వస్తుంది. ఈ చూడండి, ఈ కంపెనీస్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా 1-2 రూపాయలకి కొట్టుకునే కంపెనీస్లో ఏం లెవెల్స్ ఉంటాయి, ఏమని మనం అనాలిసిస్ చేయగలం ఒకసారి ఆలోచించండి. అంతే కదా, ఇవ్వండి, ఇది ఓపెన్ ఎక్కడైంది? సరే, మనకి ఎక్కువ హై వాల్టిలిటీలో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇవ్వండి, 190 దగ్గరకి ఒక మార్కెట్ సెటిల్ అయింది కదా. చివరాఖరికి ఎంత పెరిగింది? 5 రూపాయలు పెరిగింది. ఇటు ఏ పాటు దానికి మనం ఏం ట్రేడ్ చేస్తాం? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎక్కడో 194 ఇక్కడ టచ్ అయింది అబ్బా, 193. నేనేం చెప్పాను, 195 దాకా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? 194 దాకా వెళ్ళింది, 194.25 దాకా వెళ్ళింది. ఇంతసేపు వెయిట్ చేస్తారా? ఇంతసేపు ట్రేడ్ తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఇదంతా ఎందుకు చెప్పాను అనుకున్నారు మీకు ఇప్పటిదాకాను? సో స్టాక్ మార్కెట్లో పెద్ద స్టాక్స్లో ట్రేడ్ చేయండి, ట్రేడ్ టు ట్రేడ్ అంటారనమాట. సో అలాంటి కంపెనీస్ మీద మీకు లివరేజ్ ఎక్కువగానే వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు బిఎండబ్ల్యూ, రోల్స్ రాయల్స్ వీటిల్లో తిరిగితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెబీ రూల్స్ వల్ల ఎవరు ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే, ఇగోండి ఎలాంటి కంపెనీస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇగోండి ఎలాంటి కంపెనీస్ను కొంటుంటారు, ఇలాంటివంటివే మనకి సింపుల్గా ఇగోండి ఎన్సీసీ, ఐడిఎఫ్సి, ఇవన్నీ ఏంటంటే చాలా చాలా రేర్ అనమాట మనకి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒకే కంపెనీ మీద మనం ఉండిపోకూడదు, అర్థమవుతుందా? ఒకవేళ ఒకే కంపెనీ మీద మీరు ఉండాలి అనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? సో సెబీ ఇచ్చిన అప్డేట్ అయితే మాత్రం కేవలం వీళ్ళ కోసం మాత్రమే. ఓకే, సో లైక్ చిన్న చిన్న కంపెనీస్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రమే తప్ప, పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా మీరు ట్రేడింగ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంట్రాడేలోనే మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోండి, అది మీకు చాలా చాలా మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేరు మీకు కొనడానికి భయం వేస్తుంది, ఎందుకంటే మీరు బిగినర్ అయ్యేటప్పుడు మీరు ఇంట్రాడే చేయాలంటే భయం వేస్తుంది, అందుకని చెప్పి ఇంట్రాడే చేయకుండా డెలివరీ చేస్తారు. మరి డెలివరీ చేస్తేనేమో మళ్ళీ ఏం చేశారు, డెలివరీలో ఏకంగా 1 రోజులు పడతారంటారు. ఈలోకి రిలయన్స్ షేర్ 2100 దగ్గరే ఉంటుందా, లేకపోతే ఏ 1800కు వచ్చేస్తే 1 రోజుల్లో? అది పరిస్థితి అర్థమవుతుందా? అంటే మీరు ఇంట్రాడేయే చెయ్యండి అని చెప్పేసి సెబీ ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇంట్రాడే చేస్తేనేమో మీకు భయం వేస్తుంది, పోనీ అలాగని డెలివరీలో తీసుకుందామా అంటే అసలు ఎగ్జిట్ పాయింట్ దొరుకుతుందో లేదో తెలియదు మీకు, అర్థమవుతుందా? సో ఫైనల్గా ఈ క్లమ్జీగా ఉండే దేనికి అంటే, ఇది ఒక పద్మవ్యూహం, దీంట్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉన్నారో, అంటే నాలెడ్జ్ లేకుండా ఏదో మనకు వస్తుంది కదా, మంచి లెవరేజ్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి అకౌంట్లు ఓపెన్ చేసేసి హయ్యెస్ట్ లెవరేజెస్ తీసుకొని ట్రేడింగ్ చేస్తారు. చూసారా, అభిమన్యుడిలాగా మధ్యలోకి వెళ్ళి చనిపోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అర్జునుడిలా ఫైట్ చేయాలి కానీ అభిమన్యుడిలాగా ఫైట్ చేయకూడదు, ఎందుకంటే చాలా గుంటనక్కలు ఉంటాయి మనల్ని ట్రాప్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్లో. సో ఇలాంటి పెద్ద పెద్ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఉంటారు, బట్ మనం అక్కడ కొంత టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకుని ఏంటంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 84కి ఎంట్రీ అయ్యానబ్బా, స్టార్టింగ్ చేశాను 84కి, కానీ నేను ఇక్కడ ఎంతకి ఇచ్చాను మా సబ్స్క్రైబర్స్కి, 80కి ఇచ్చాను, ఎందుకంటే 80కి కానీ వచ్చిందంటే ఇది ఇక పక్కాగా కిందకి వెళ్తుంది, ఏదో డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఓకే, బట్ 84కే నేను తీసుకున్నాను, 85కి కూడా నేను తీసుకున్నాను, బట్ అది 85కి రాలేదని చెప్పేసి మళ్ళీ 84కి మార్చాను. మారిస్తే 84 4000 రూపీస్ విత్ ఇన్ 15 మినిట్స్లో వచ్చింది, అయిపోయింది కదా. అంటే మనం అలాంటి స్టాక్స్ మనం ఎంచుకోవటానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించింది. దానికి కారణం ఏంటంటే పెద్ద రేట్, ఎక్కువ రేట్ ఉంది కదా స్టాక్ అని అనుకుంటారు. సో స్టాప్ లాస్ హిట్ అవ్వాలన్నా, ప్రాఫిట్ టార్గెట్ హిట్ అవ్వాలి అన్నా సరే పెద్ద పెద్ద స్టాక్స్లో ట్రేడ్ చేయండి. సో మీ లైఫ్లో బిఎండబ్ల్యూలు లేకపోతే బెంజ్ కార్లు కొనాలి అనుకున్నట్టయితే ఇలాంటి బెంజ్ కార్కి సంబంధించిన ఏవైతే బ్రాండెడ్ షేర్స్ ఉన్నాయో అలాంటి షేర్స్లోనే ట్రేడ్ చేయండి, అప్పుడు మీకు ఫాస్ట్గా గ్రో ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు ఫాస్ట్గా ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి చివరాఖరికి లాస్ బుక్ చేసినా ఒకటే, ఇది 10 నిమిషాల్లో లాస్ బుక్ చేసినా ఒకటే, 10 నిమిషాల్లో టార్గెట్ బుక్ చేసినా ఒకటే. సో బట్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మీరు ట్రేడింగ్ చేసే కొద్దీ మీకు ఊపు వస్తుంది, ఇక్కడ ట్రేడింగ్ చేసే కొద్దీ నీరసం వస్తుంది. కాబట్టి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి అంటే మార్జిన్ ట్రేడింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది, నేను లైవ్గా
ట్రేడ్స్ అవి చేసి మీకు ఒక వీడియోలో అయితే అప్డేట్ చేస్తానులేండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా సరే అప్స్టాక్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని త్రూ ఓపెన్ చేసుకోండి. మన ఛానల్లో మనకి గివ్వే అయితే రన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మంత్ కూడా నేను మీకు గివ్వే అయితే ప్లాన్ చేస్తాను. సో అక్కడ కూడా మీకు చాలా గిఫ్ట్స్ అయితే వస్తాయి, అండ్ డోంట్ మిస్ దట్ ఛాన్స్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.